కోల్కత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా కావలి ఐఎంఐ ఆధ్వర్యంలో భారీగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. కావలి ఐఎంఐ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కావలి క్రిస్టియన్పేటలోని ప్రసాద్ హాస్పిటల్ నుంచి స్థానిక ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ మీదుగా కొనసాగింది. ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో మానవహారం నిర్వహించి సంఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రతి తల్లిదండ్రులు క్యాంపస్ లో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు అంటే చాలా సంతోషంగా నిద్రపోతారు అన్నమాట. సైలెంట్ సైలెంట్ ప్లీజ్ మేక్ సైలెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ నెల ఆగస్టు 9వ తారీఖు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని, యూజీ ట్రైనింగ్ అయ్యే వైద్య విద్యార్థిని దారుణంగా సామూహికంగా అత్యాచారం చేసి అమానుషంగా ఆమెను హత్య చేశారు. అది కూడా హాస్పిటల్ క్యాంపస్లోనే తను డ్యూటీ చేస్తున్నప్పుడు. అంటే ఎంత బాధాకరం ఉందంటే విషయము, మనం డ్యూటీ చేసే ప్రదేశంలో మనకి భద్రత లేకపోవడం, అసలు యొక్క సమాజం ఎక్కిపోతుంది. తను రోజు హాస్పిటల్కి వెళ్తుంది, రోజు పేషెంట్స్ని చూస్తూ ఉంటుంది, ఎంతో కష్టపడి తను ఎంట్రన్స్ రాసి డ్యూటీ పూర్తి చేసుకుని ఎంపీ కేసు పూర్తి చేసి పీజీ రాసి మళ్ళీ పీజీ స్టూడెంట్గా జాయిన్ అయ్యి ఇదంతా కూడా టెన్త్ 14 ఇయర్స్ ప్రాసెస్ ఉంటుంది. ఎంతో కష్టపడి మెరిటోరియస్ స్టూడెంట్ అమ్మాయి తను ఆ యొక్క స్టేజ్కి రావడానికి ఎన్ని కలలు కన్నదో, తన యొక్క ఆశలు ఎన్ని ఉన్నాయో, కానీ అవన్నీ ఆశలన్నీ సిలిమేశారు. తను డ్యూటీ చేసిన టైంలో ఈ విధంగా జరగడం అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. అసలు దీన్ని సమాజం అంతా కూడా ఆలోచించాలి. మరి స్త్రీకి ఇంట్లో భద్రత లేదు, పోనీ రోడ్డు మీద జరిగిందా, ఏదైనా మారుమూల ప్రదేశంలో లేదా ఒంటరిగా ఉందా అని అంటే ఎటువంటి పరిస్థితి కాదు. తను పని చేసే హాస్పిటల్లో డ్యూటీ టైంలో జరిగిందంటే దీన్ని ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఆ నేరస్తులను పట్టుకోవాలి. ఇప్పటికి జరిగి వారం రోజులైంది, ఇప్పటి వరకు ఏమీ ప్రోగ్రెస్ లేదు. మరి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ విషయంలో సహకరించి ఆ నేరస్తులు పట్టుకొని ఆ అమ్మ ఎంత హింసకు గురైందో అంతే దారుణంగా వాళ్ళు కూడా అసలు ఆ బాధ ఏంటో తెలుసుకునేటట్టు వాళ్ళని శిక్షించాలి. చట్టం చాలా కఠినంగా ఉండాలి. అంతేకాకుండా వైద్యులే కాదు, వైద్య సిబ్బంది ఎవ్వరు కూడా లేడీస్ పనిచేయరండి నైట్ టైమ్. డాక్టర్స్ ఎమర్జెన్సీ అందరికీ నిద్ర అంటే ఇష్టమే, నిద్రపోవాలని అనిపిస్తుంది. 36 అవర్స్ డ్యూటీ తను డ్యూటీ చేసింది. మరి అలాంటి టైంలో అయినా కూడా ఓపికగా డాక్టర్స్ బయటకు వచ్చి పనిచేస్తారు పేషెంట్కి ఎమర్జెన్సీ అన్నప్పుడు. మరి వాళ్ళకి భద్రత ఖచ్చితంగా కల్పించాలి, భద్రత ఉండే చట్టాన్ని తీసుకురావాలి, రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము ఐఎంఏ తరఫున, నేషనల్ ఐఎంఏ మరియు స్టేట్ ఐఎంఏ అసోసియేషన్ తరఫున మేము ఈ యొక్క బంద్కి ఈరోజు వైద్య సేవలు కూడా మేము నిలిపివేశాం. ఓపీడీ సేవలు మరియు ర్యాలీని కూడా మేము జరిపిస్తున్నాము. ఇది జరిగించడానికి అనేక సంఘాలు అక్కడికి వచ్చాయి. మీరందరూ కూడా చాలా ధన్యవాదాలు. జరిగిన అది అందరికీ తెలిసిందే. మేము డాక్టర్స్ అనే కాదు, ఒక ఆడపిల్ల కోసం వచ్చామని అదే పదే మేము చెప్తూనే ఉన్నాము. ఎంత్ర నాదేశం ఉంటే దేవత అంటే మనం కాలంలో ఒక నాటి మన పురాణాలలో ఎక్కడైతే ఆడవాళ్ళు స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తుంటారని, మమ్మల్ని పూజించక్కర్లేదు, మమ్మల్ని బ్రతకనిస్తే చాలు అని మేము చెప్తున్నాము. ఆ అమ్మాయి బయటకు వెళ్ళలేదు, కొట్టి కొట్టి డ్రెస్సులు వేసుకోలేదు, వైట్ కోట్ ఎప్రాంతోనే ఉంది. మదర్స్ డే అనేసి, డాటర్స్ డే అనేసి, తర్వాత ఉమెన్స్ డే అనేసి
మేమేం అడగలేదు, అన్నీ చేస్తున్నారు, కానీ మేము కోరుకునేది ఒకటే, మమ్మల్ని బ్రతకలేదు. ప్రతి ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, అలాగే మమ్మల్ని కూడా చూసి మమ్మల్ని బ్రతకలేదు. దీనికి అందరి సహకారం వహించారు టీమ్ సేవియర్స్ నుంచి జనవేదిక విన్నర్ మీల్ వాళ్ళు.